టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం. మద్దూరు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఈ నెల 26న జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మెలో పాల్గొంటున్నట్లు ఈ రోజు మద్దూరు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికులు సూపరింటెండెంట్ అబీద్ ఆలీకి సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కార్మికులు బుద్ధి చెబుతారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పంచాయతీ కార్మికులు పోతుగంటి సిద్ధులు, చొప్పరి కొమరెల్లి, భాగీరథి వేణు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మద్దూరు మండలంలోని మండలాఫీసులో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి ఈ నెల ఇరవై ఆరు తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా ఆ సమ్మెలో మేము పాల్గొంటున్నామని చెప్పేసి ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి రంగాల వారిగా ఈరోజు ఈ దేశవ్యాప్తంగా అందరు కార్మికులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో కార్మికులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్నటువంటి బీజేపీ విధానాలను ఈరోజు తిప్పికొట్టడం కోసము ప్రతి కార్మికుడు కంకణం కట్టుకొని ముందుకు రావాలని, ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్కు ఈరోజు మట్టి పర్పస్ అని చెప్పి ఈరోజు వారితో గడ్డు చాకి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం కార్మికులకు భద్రత చట్టాలు లేనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ఉంది. అందుకోసం కార్మికులకు భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు కోరుతూ ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె శైలను ప్రతి కార్మికుడు మోగించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా మేము ప్రతి కార్మికుడిని కోరుతా ఉన్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.